देश భద్రతలో పౌరుల యొక్క రక్షణలో అమరులైన పోలీస్ అధికారుల స్మారకార్థం వారికి నివాళులు అర్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తమ బాధ్యతలు అమరులైన పోలీస్ అధికారులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనమైన నివాళులను అర్పిస్తున్నాం। ఈ రోజు దేశం 140 కోట్ల జనాభా ప్రశాంతంగా గుండెల మీద చేతులు పెట్టుకొని నిద్ర పోగలుగుతున్నారు అని అంటే లక్షలాది మంది పోలీస్ సిబ్బంది నిరంతరం పహారా కాయడం ప్రజల్ని కాపాడడం ప్రజల్ని కాపాడడమే కాకుండా ప్రజలకు ఏ సమస్య వచ్చినా పోలీస్ శాఖ ఉన్నదన్న ఒక విశ్వాసాన్ని కల్పించడం ద్వారా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ రోజు పరిపాలన జరుగుతున్నది। ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధి పదం వైపు నడవాలి అంటే పెట్టుబడులు రావాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అంటే శాంతి భద్రతలు అత్యంత కీలకం। శాంతి భద్రతలు లేని రాష్ట్రంలో దేశంలో పెట్టుబడులు రాకపోను ఉన్న పరిస్థితులు కూడా గందరగోళానికి లోనై నిరుద్యోగ సమస్య శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైతే ఆ దేశం పూర్తిగా దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది। అలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు నిరంతరం పహారా కాస్తూ అవసరమైతే తమ బాధ్యతలో ప్రాణాలైనా వదులుతున్నారు కానీ శాంతి భద్రతల విషయంలో నిఘా విషయంలో వైఫల్యం చెందకుండా నిరంతరం శ్రమిస్తున్నందుకు తెలంగాణ పోలీస్ శాఖ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను। ఈ రోజు అమరవీరులను స్మరించుకునే ఈ కార్యక్రమం 1959 భారత్ చైనా సరిహద్దుల్లో జరిగిన పోరాటంలో అమరులైన పోలీసుల స్మారకంగా అక్టోబర్ 21 ప్రతి సంవత్సరం మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం। ఈ కార్యక్రమం పోలీస్ శాఖ సిబ్బందికి అమరులైన కుటుంబాలకు ప్రభుత్వాలు అండగా నిలబడతాయి ఆ కుటుంబాలను ఆదుకుంటామని ఒక సందేశాన్ని ఇవ్వడం ద్వారా వాళ్ళలో విశ్వాసాన్ని పెంపొందించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగం। అదే విధంగా తమ విద్యుక్త ధర్మంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళను తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం స్మరించుకుంటుంది అమరులైన కుటుంబ అమరులైన పోలీస్ అధికారులకు ప్రతి సంవత్సరం నివాళులు అర్పించడం ద్వారా వారి స్ఫూర్తిని పోలీస్ శాఖ సిబ్బందిలో నింపడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాం। ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు కేఎస్ వ్యాస్ గారు కావచ్చు పర్దేశి నాయుడు గారు కావచ్చు ఉమేష్ చంద్ర గారు ఐపిఎస్ అధికారులు కావచ్చు లేదా ఐఎస్ఐ తీవ్రవాదుల చేతుల్లో మరణించిన కృష్ణ ప్రసాద్ కావచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే వందలాది మంది పోలీస్ అధికారులు సిబ్బంది అమరులై ఈ రాష్ట్రాన్ని కాపాడి ఈనాడు ఉన్న పోలీస్ సిబ్బందికి ఒక స్ఫూర్తిగా ఒక ధైర్యంగా నిలబడ్డారు। ఈరోజు అలా ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని శాంతి భద్రతల్ని కాపాడడానికి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్క అధికారికి
आ प्रयत्नंलो प्राणालु वदिलिन प्रति उन्नताधिकारिकी ई संदर्भंगा राष्ट्र प्रभुत्वं घनमैन निवाळिनि अर्पिस्तुन्नदि। ఈ రోజు ప్రధానంగా గతంలో ఉండే నేరాలకంటే నేరగాళ్ళు కొత్త కొత్త విధానాలతో సమాజంలో వస్తున్న మార్పులు సాంకేతిక నైపుణ్యాన్ని నేరగాళ్ళు అందిపుచ్చుకుంటున్నారు। ఒకప్పుడు నేరగాళ్ళ నియంత్రించడంలో పోలీస్ శాఖ సిబ్బందిలోనే కొన్ని ప్రత్యేకమైన విభాగాలను ఏర్పాటు చేసి తీవ్రవాదులను గాని ఐఎస్ఐ ఏజెంట్లను గాని ఇతర ఆర్థిక నేరగాళ్ళను అంచడానికి ఒకనాడు ఎస్ఐపి గ్రేహాండ్స్ లాంటి సంస్థల్ని ఏర్పాటు చేసి మన రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబడి అన్ని రకాల నేరగాళ్ళను అడ్డుకునే ప్రయత్నం, అదే విధంగా ఇతర రాష్ట్రాలలో పోలీస్ అధికారులు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు మన రాష్ట్రాన్ని సందర్శించి మన అధికారులు చేపడుతున్న చర్యలను అమలు చేస్తున్న విధానాన్ని పక్క రాష్ట్రాల అధికారులు వచ్చి ఇక్కడ శిక్షణ పొంది ఇక్కడి నుండి నేర్చుకొని ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా దేశంలో ఎక్కడ ఏ నేరం జరిగినా హైదరాబాద్ నగరంలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్లు తెప్పించుకొని వాళ్ళు చర్యలు తీసుకునే పరిస్థితికి మన అధికారులు ఎదిగినరు అంటే ఈ దేశంలో ఉండే పోలీస్ వ్యవస్థకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆదర్శంగా నిలబడి అందరికంటే ముందు బాగానే నిలబడ్డది। అయినా ఈనాడు సమాజంలో వచ్చిన మార్పులను మనం నిశితంగా గమనించవలసిన అవసరం ఉన్నది। ఈ రోజు ఎస్ఐపి గ్రేహాండ్సే కాదు ఇతర నేరాలు పెరగడం వల్ల ఈ మధ్యలోనే సైబర్ క్రైమ్ కు సంబంధించిన సంస్థను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని సైబర్ క్రైమ్ నేరాలను నియంత్రించడానికి సైబర్ క్రైమ్ లో మోసపోతున్న వాళ్ళకు ఈ రోజు సాంకేతిక నైపుణ్యం ఉంది చదువుకున్న వాళ్ళే ఎక్కువ ఇందులో మోసానికి లోన్ అవుతున్నారు। క్షణికమైన ఆనందం కోసమో లేదా అనాలోచిత చర్యల వల్ల ఈ రోజు సైబర్ క్రైమ్ బాధితులు ఎక్కువ మంది మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు। మన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ దేశంలోనే ఆదర్శంగా పనిచేస్తుందని చెప్పి ఈ మధ్య కాలంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ అధికారులను అభినందిస్తూ వారు నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది। ఇదే కాదు ఈ రోజు డ్రగ్స్ కూడా సమాజాన్ని యువతను పట్టి పీడిస్తున్నది। మనకు కళ్ళ ముందు పంజాబ్ లాంటి రాష్ట్రాలలో జరుగుతున్న ఈ డ్రగ్స్ మహమ్మారి యొక్క ప్రభావం అక్కడి కుటుంబాలు అక్కడి యువత డ్రగ్స్ కు బానిసలు అవ్వడం వల్ల ఇంట్లో ఉండే మహిళలు కూలీకి వెళ్ళో ఇతర ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూసుకొని వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత భాగం ఇంట్లో ఉండే యువకులకు భర్తలకు ఈ రోజు డ్రగ్స్ కొనిపెట్టే పరిస్థితి పంజాబ్ లో దాపురించింది। ఒక విపత్కరమైన పరిస్థితి పంజాబ్ రాష్ట్రం ఎదుర్కొంటున్నది। మన రాష్ట్రంలో కూడా గత 10 సంవత్సరాల నుంచి గంజాయి కావచ్చు కొకైన్ కావచ్చు హెరాయిన్ కావచ్చు రకరకాల డ్రగ్స్ మన రాష్ట్రంలో సరఫరా పెరిగిపోయింది వినియోగం పెరిగిపోయింది। పార్టిక్యులర్ గా డ్రగ్స్ వినియోగం మన దగ్గర ఉండొచ్చు కానీ రవాణా ఉత్పత్తి మన రాష్ట్రంలో చాలా తక్కువ। ఇతర దేశాల నుంచి పక్క రాష్ట్రాలకు వచ్చి పక్క రాష్ట్రాల నుంచి తెలంగాణ ప్రాంతానికి ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న యువతను పెడదోవ పట్టించి ఈ మహమ్మారికి బానిసలు చేస్తున్నారు। వీటన్నిటిని నియంత్రించడంలో టీజీ నాబ్ను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది। తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరోను ప్రారంభించి ఒక డీజీపీ స్థాయి అధికారిని వేసి పూర్తి స్థాయిలో డ్రగ్స్ను నియంత్రించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రయత్నం చేస్తున్నది। ఈ రెండు నూతనంగా ఏర్పాటు చేసిన శాఖలకు అవసరమైన అన్ని రకాల వసతులను సాంకేతిక నైపుణ్యాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందు బాగానే నిలబడి దేశానికి ఆదర్శంగా నిలబడాలన్న ఆలోచన సైబర్ క్రైమ్ నియంత్రించడంలో అదే విధంగా డ్రగ్స్ మహమ్మారిని పారద్రోలడంలో ఈ రోజు మనము మన ప్రభుత్వము అదే విధంగా పోలీస్ శాఖ సిబ్బంది తీవ్రమైన కృషి చేస్తున్నారు। మనస్ఫూర్తిగా వాళ్ళని నేను అభినందిస్తున్నా। అదే విధంగా ఈ రోజు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కు సంబంధించి కూడా చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి। ఈ ట్రాఫిక్ సమస్యల్ని పరిష్కరించడానికి ఫిజికల్ పోలీసింగ్ తో పాటు
सांकेतिक नैपुण्यान कूडा अंदिपुच्चुकोवालनि डीजीपी गारिकि अदे विधंगा हैदराबाद कमिश्नर गारिकि आदेशालु इव्वडं जरिगिंदि। आर्टिफिशियल इंटेलिजेंस उपयोगिंचि ट्राफिक नियंत्रणतो पाटु ट्राफिक उल्लंघिंचे वाळ्ळनु ఈ రోజు శిక్షించాల్సిన అవసరం ఉన్నది। అదే విధంగా కొంతమంది భావోద్వేగమో లేదా ఉన్మాదంతో మందిరాల మీద మసీదుల మీద దాడులు చేయడం ద్వారా ప్రజల మధ్యల వైషమ్యాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు। కానీ తెలంగాణ సమాజం తెలివైన సమాజం ఇలాంటి రెచ్చగొట్టే చర్యలను ప్రోత్సహించకుంటా వాటి నియంత్రించడానికి సంపూర్ణమైన సహకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరుగుతుంది। ఈ మధ్య కాలంలోనే ముత్యాలమ్మ గుడిలో జరిగిన సంఘటన కావచ్చు ఇతర సంఘటనలు ఆందోళనకరంగా ఉన్నాయి। కానీ నేరాలకు పాల్పడ్డ వాళ్ళ మానసిక పరిస్థితి అక్కడ ఉన్న క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను గమనించి పోలీస్ శాఖ సిబ్బంది కఠినంగా వ్యవహరించడము ఎంబడే నేరాలకు పాల్పడ్డ వాళ్ళని అరెస్ట్ చేయడం ద్వారా ఇలాంటి తప్పిదాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించము తప్పకుండా శిక్షించే చర్యల్ని చేపట్టమని చెప్పి పోలీస్ శాఖ సిబ్బంది నేరగాళ్ళను హెచ్చరిస్తున్నది। ఈ రోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా కొంతమంది వ్యక్తులు లేదా వాళ్ళ ఆలోచన సమాజానికి కీడు కలిగించే విధంగాను చెడు చేపట్టే విధంగాను ఉన్నప్పుడు సంవయనంతో మనం వ్యవహరించాలి ప్రభుత్వం చేపడుతున్న కఠినమైన చర్యలకు సహకరించాలి। ఒకరు తప్పు చేసిన్రని వాళ్ళని మేమే శిక్షిస్తాం శాంతి భద్రతలు మా చేతుల్లోకి తీసుకుంటామని ఎవరైనా ప్రయత్నం చేస్తే ఆ నేరానికి పాల్పడ్డ వాళ్ళకు ఈ శాంతి భద్రతలు తమ చేతుల్లోకి తీసుకోవాలని ఆలోచన చేస్తున్న వాళ్ళకు ఆ చర్యలకు ఉపక్రమిస్తున్న వాళ్ళకు పెద్ద తేడా లేకుండా పోతుంది। కాబట్టి ఏ విషయమైనా పోలీస్ శాఖ సిబ్బంది నేరాలకు పాల్పడే వాళ్ళని శిక్షించడానికి సిద్ధంగా ఉన్నది। ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు ఏదైనా ఫిర్యాదులు ఉంటే పోలీస్ శాఖ సిబ్బంది దృష్టికి తీసుకొస్తే కఠినమైన చర్యలు తీసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది। అదే విధంగా వివిధ మతాలకు సంబంధించిన పండుగలు ముహర్రం కావచ్చు బక్రీద్ కావచ్చు క్రిస్మస్ కావచ్చు గణేష్ నిమజ్జనం కావచ్చు శ్రీరామ నవమి కావచ్చు హనుమాన్ జయంతి కావచ్చు లేదా దసరా బతుకమ్మ బోనాల పండుగలు కావచ్చు ఏ పండుగలైనా పోలీసులు సంపూర్ణమైన సహకారాన్ని అందించి శాంతి భద్రతలను కాపాడినప్పుడే మనందరం ఆ పండుగలను గొప్పగా జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది। కాబట్టి ఇలాంటి పండుగల నిర్వహణలో నిరంతరం పోలీసులు మౌలిక వసతులు ఉన్నా లేకపోయినా వాళ్ళు చాలా త్యాగం చేసి శాంతి భద్రతలను కాపాడుతున్నారు। జిల్లాల నుంచి వచ్చిన పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ వసతులు ఉన్నా లేకపోయినా రోజుల కొద్దీ ఇక్కడ వాళ్ళు ఉద్యోగ బాధ్యతలో విధి నిర్వహణలో వాళ్ళు పనిచేస్తూ శాంతి భద్రతల్ని హైదరాబాద్ నగరంలో కాపాడుతున్నారు। ఈరోజు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా జీతం కోసం పోలీసులు ఉద్యోగాలు చేయడం లేదు ఇదొక గొప్ప బాధ్యత గౌరవం ఒక భావోద్వేగంతో కూడుకున్న బాధ్యతగా ఈరోజు పోలీస్ సిబ్బంది భావిస్తున్నారు। కాబట్టి ఈరోజు పోలీస్ శాఖలో ఈ సిబ్బంది అంతా పనిచేస్తున్నారు జీత భత్యాలే అయితే వాళ్ళు చదువుకున్న చదువులకు మన్న మేము ఇచ్చిన రిక్రూట్మెంట్లో దాదాపుగా 13,000 పైచిలకు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 500 పైగా ఎస్ఐల రిక్రూట్మెంట్ వీటన్నిటిని చూసినప్పుడు ఐఐటి లేకపోతే ఎంటెక్ ఇట్లాంటి IIIT ఇట్లాంటి మంచి చదువులు చదువుకున్న వాళ్ళు కూడా పోలీస్ కానిస్టేబుల్స్గా చేరిరు అంటే వాళ్ళ చదువుకు పోలీస్ శాఖలో వస్తున్న జీత భత్యాల కంటే మెరుగైన జీవితం మెరుగైన జీతం రావడానికి అవకాశం ఉన్నా వాళ్ళు పోలీస్ శాఖలో చేరిరు అని అంటే వాళ్ళు ఈ దేశానికి రాష్ట్రానికి సేవ చేయాలి తద్వారా ప్రజలకు మేలు జరగాలి అన్న ఆలోచన ఒక గొప్ప లక్ష్యం కోసం ఈరోజు వాళ్ళ సమయం కుటుంబానికి ఇవ్వకుండా దేశ రక్షణలో రాష్ట్ర ప్రజల యొక్క శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసులు చేస్తున్న త్యాగాన్ని సమాజం గుర్తించవలసిన అవసరం ఉన్నది వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది। ఇదే కాదు అప్పుడప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి మనం చర్చించుకుంటుంటాం ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే క్రిమినల్స్తో ఫ్రెండ్లీగా ఉండమని కాదు నేను స్పష్టంగా ఈ వేదిక మీద నుంచి
पोलिस अधिकारलो तो पाट पोलिस सिबंदी की ना सूचन ओकटे क्रिमिनल्स तोन फ्रेंडली गा उंडाल्सिन अवसरम लेदु क्रिमिनल्स तोनी कठिनंगा उंडंडी बाधितुले एवरैना वस्ते वालन कूर्चोबेट्टी मात्लाडी वाला बाध तेलुसुकोनी फिर्यादु तीसुकोनी వాళ్ళ పట్ల ఫ్రెండ్లీగా ఉండండి ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే బాధితులతోని ఫ్రెండ్లీగా ఉండడమే తప్ప క్రిమినల్స్ తోని ఫ్రెండ్షిప్ చేయడం కాదు ఇలాంటి చర్యలు ఎవ్వరు కూడా పాల్పకూడదు అందుకే ఈ రోజు పోలీస్ సిబ్బంది మీద సంపూర్ణమైన విశ్వాసం ప్రజలకు ఉన్నది అని అంటే శాంతి భద్రతలను కాపాడుతున్నందుకే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ సిబ్బందిని గౌరవించాలి వాళ్ళ మౌలిక వసతులు పెంచాలి పోలీసులు కూడా ఆత్మగౌరవంతో తలెత్తుకోవాలన్న ఆలోచనతోటి వాళ్ళ పూర్తి సమయం ప్రజా జీవితంలోనే ప్రజలకు సేవ చేయడంలోనే గడిసిపోతున్నప్పుడు వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు చదువుల గురించి ఈ రోజు వాళ్ళు పూర్తి స్థాయిలో సమయాన్ని కేటాయించలేకపోతున్నారు అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా పోలీస్ అకాడమీని ఎట్లయితే పోలీస్ స్కూల్స్ కోసం రెసిడెన్షియల్ స్కూల్ని ఈ రోజు మనం ప్రారంభించుకోబోతున్నాం హోమ్ గార్డ్ నుంచి డీజీపీ వరకు ఎవరి పిల్లలైనా అక్కడ నాణ్యమైన విద్యను అన్ని రకాల ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏ కార్పొరేట్ స్కూల్ కూడా ఎంత హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉన్న టీచర్స్ ని సిబ్బందిని నియమించి పోలీస్ శాఖ హోమ్ గార్డ్ నుంచి డీజీపీ వరకు ఎవరి పిల్లలైనా అక్కడ చదువుకునే విధంగా ఇయాల 50 ఎకరాల తోటి గ్రేహాండ్స్ క్యాంపస్ దగ్గర ఈ రోజు మనం పోలీస్ స్కూల్ ని మనం ప్రారంభించుకోబోతున్నాం నేషనల్ డిఫెన్స్ అకాడమీ లేదా సైనిక్ స్కూల్ పిల్లలు ఎంత గొప్పగా చెప్పుకుంటారో రాబోయే రోజుల్లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నుంచి వచ్చే విద్యార్థులు yes మేము పోలీస్ స్కూల్ నుంచి వచ్చామని గర్వంగా చెప్పుకునే విధంగా ఆ అకాడమీని మనం ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాం అందులో ఎడ్యుకేషన్ తో పాటు స్పోర్ట్స్ విషయంలో గేమ్స్ విషయంలో కూడా ప్రత్యేకమైన విధానాన్ని తీసుకొని అన్ని రకాలుగా ఎలాంటి లోటు లేకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో పోలీస్ పిల్లలకు చదువులు చెప్పించాలని ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది దానికి ఈ రోజే మనం పునాది రాయి వేసుకుంటున్నాం ఇక ఈ వేదిక మీద నుంచి పోలీస్ శాఖ సిబ్బందికి నేను సూచన చేస్తున్నా వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి మీ పిల్లల్ని అక్కడ చేర్పించుకోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోండి ఎలాంటి లోటు రాకుండా మీ పిల్లల చదువులకు వాళ్ళ భవిష్యత్తుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడతదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఏది ఏమైనా పోలీస్ మిత్రులకు నా సూచన ఒక్కటే ప్రజలకు ఎన్ని చేసినా ఇంకా ఏదో ఒక సమస్య పెండింగ్ ఉండనే ఉంటది 99 మంచి పనులు చేసినా ఒక్క దగ్గర తప్పిదం జరుగుతే ఆ ఒక్క తప్పిదాన్ని చూసి మన శాఖను తప్పు పట్టే అవకాశం ఉంటది కాబట్టి ఆ ఒక్క శాతం కూడా తప్పులు జరగకుండా సరైన విధంగా మనం వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది సమయం పాటించాల్సిన అవసరం ఉన్నది ఎక్కడైనా పోలీస్ సిబ్బంది ఆవేశానికి లోనైనా సహనం కోల్పోయినా అది కొత్త సమస్యలకు దారి తీస్తుంది కాబట్టి మనం చాలా ఓపికతో వ్యవహరించాలి నేరగాళ్ళ పట్ల కఠినంగా మనం ఉండాలి అప్పుడే సమాజానికి మన పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉంటుంది మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది మీ సమస్యల్ని పరిష్కరించడానికి ముందు భాగాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది మీ సమస్యలు ఏమున్నా నా దృష్టికి తీసుకురండి వాటన్నిటిని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను అని మీ అందరికీ తెలియజేస్తున్నా అదే విధంగా విధి నిర్వహణలో అమరులైన కుటుంబాలకు గాని అంగ వైకల్యం చెందిన వాళ్ళ కుటుంబాలకు గాని లేదా ఏదైనా ప్రమాదం జరిగిన వాళ్ళకు కూడా ఈ రోజు నగదును పెంచాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసింది అందుకే వీర మరణం పొందిన పోలీస్ కుటుంబాలకు కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ కుటుంబాలకు ఇకపై కోటి రూపాయల నష్ట పరిహారాన్ని ఇవ్వడానికి ఇయాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ ఎవరైనా విధి నిర్వహణలో మరణిస్తే ఆ కుటుంబాలకు కోటి రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్
एवरैना विधि निर्वहणलो मरणिस्ते वालकी कोटी 25 लक्षल रूपायल नष्ट परिहारानी इव्वालनी इयाला राष्ट्र प्रभुत्वं निर्णयं दिस्कुन अदे विधंगा डीएसपी अडिशनल एसपी कुटुंबालकु ओका कोटी 50 लक्षल रूपायल नष्ट परिहारानी इव्वालनी इवाला राष्ट्र प्रभुत्वं निर्णयं दिस्कुन अदे विधंगा एसपी आईपीएस कुटुंबालु एदैना प्रम इंदुलो वीर मरणं पोंदुते 2 कोटल रूपायल आ कुटुंबालकु इव्वालनी ईरोजु राष्ट्र प्रभुत्वं निर्णयं दिस्कुन अदे विधंगा शाश्वित अंग वैकल्यं चंदिन पोलीस कुटुंबालकु कानिस्टेबल्स हेड कानिस्टेबल एएसआई कुटुंबालकु अंग वैकल्यं शाश्वित अंग वैकल्यं गलुते 50 लक्षल रूपायलकु नष्ट परिहारं इव्वालनी ईरोजु राष्ट्र प्रभुत्वं निर्णयं दिस्कुन अदे विधंगा सब इंस्पेक्टर सर्कल इंस्पेक्टर डीएसपी अडिशनल एसपी कुटुंबालकु 60 लक्षल रूपायल नष्ट परिहारं इव्वालनी राष्ट्र प्रभुत्वं निर्णयं दिस्कुन अदे विधंगा एसपी आईपीएस कुटुंबालकु इकपाई शाश्वित अंग वैकल्यं पोंदुते कोटी रूपायल नष्ट परिहारं इव्वालनी ईरोजु राष्ट्र प्रभुत्वं निर्णयं दिस्कुन अदे विधंगा तीव्रंगा गायपडिन पोलीस कुटुंबालकु गुड़ा नष्ट परिहारं इव्वालनी तेलंगाना राष्ट्र प्रभुत्वं निर्णयं दिस्कुन अंदुलो भागंगा कानिस्टेबल हेड कानिस्टेबल एएसआई सब इंस्पेक्टर सर्कल इंस्पेक्टर डीएसपी अडिशनल एसपी कुटुंबालकु इकपाई 10 लक्षल रूपायल नष्ट परिहारं इव्वालनी राष्ट्र प्रभुत्वं निर्णयं दिस्कुन अदे विधंगा एसपी लो आईपीएस कुटुंबालकु इकपाई 12 लक्षल रूपायल नष्ट परिहारं इव्वालनी ईरोजु राष्ट्र प्रभुत्वं निर्णयं दिस्कुन ई नगदु आ कुटुंबमलो कोल्पोइन सभ्युलनु तीस्कोचि इव्वद वाला दुखानी मनम तीर्चलेम कानी वारी मीद आधारपट्ट कुटुंब सभ्युलकु आदुकोवाल्सिन बाध्यता तेलंगाना राष्ट्र प्रभुत्वं मीद उन्नदि एवरैना उद्योगमलो मरणिस्ते आ कुटुंबालकु प्लाट इव्वडं गानी आ कुटुंबमलो ओकरिकि कंपैशनेट उद्योगम इव्वडं गानी इलांटि वन्नी गुड़ा अमलु जर्गुतुने उन्नै ई मध्यकालमलोने मनम राजीव रतन गार चनिपोते वाला अब्बाईकि स्पेशल एग्जाम्शन इच्छि ड्यूटीलो उन्नपुर चनिपोते ग्रेट टू मुन्सिपल कमिश्नर गा मनमु उद्योगम इव्वडं जर्गिन अदे विधंगा मुरली कमांडेंट चनिपोते सर्विसलो उन्डि वाला अब्बाईनु गुड़ा स्पेशल एग्जाम्शन इच्छि डिप्टी एमआरओ पोस्टो ईरोज कंपैशनेट किंदा मनम निर्णयं दिस्कोनी उद्योगान इव्वडं जर्गिन अंटे पोलीस पट्ला पोलीस शाखा सिब्बंदी पट्ला नाकु प्रत्येकमैन अभिमानं उन्नदि नेनी वेदकमिदुनुचि पोलीस शाखा सिब्बंदी कोके माट नेनु चप्पदल्चुकुन मनम आत्म गौरवंतोनी ब्रतुकुदाम एवरो मन गुरिंचि चुलकन माट्लाडे अवकाशं मनम इव्वद्दु ईरोजु समाजमलो अंदरकी रक्षण कल्पिंचेदि मनमु मन गुरिंचि एवरैना गोप्पगा माट्लाडुकोवाले गानी चीत्करिंचिनट्टुगो लेदा मन गुरिंचि एदो ओक रकंगा माट्लाडुकोवडानिकि मनम अवकाशं इव्वद्दु ई प्रभुत्वं मीकु अंडगा निलबडुतुंदि नेनु उन्नताधिकारुलकु गुड़ा सूचन चेस्तुन्ना वाल्लु एक्कडिकेल्लिना उंडडानिकि मौलिकमैन वसतुलतो पाटु तिनडानिकि उंडडानिकि अन्नी रकाल चर्यलु चेपट्टंडि रोजुलकोद्दी विधि निर्वहणलो उन्नप्पुडु भोजन खर्चुलु गावच्चु उंडडानिकि गावच्चु रकरकाल इब्बंदुलु पोलीस सिब्बंदिकि वस्तुन्नै काबट्टि वीटन्निटिनी प्रभुत्वमे मानवीय कोणंतो परिष्करिंचाल्सिन अवसरं उन्नदि एवरु आत्म गौरवान्नि तग्गिंचुकोवालनो आत्म गौरवं देब्बतिन विधंगा व्यवहरिंचालनि एवरु कोरुकोरु कानी रोजुलकोद्दी विधि निर्वहणलो ओक दग्गर ड्यूटी लेसिनप्पुडु कुटुंबानिकि दूरंगा उन्डि आर्थिक समस्यलु एदुर्कोन्नप्पुडु विधिलेनि परिस्थितिलो एवरैना एक्कडैना चेयि जासे परिस्थिति वस्तुंडोच्चु दानिकि चेयि साचकुट्ट उंडाली अंटे प्रभुत्वमे उदारंगा व्यवहरिंचाली प्रभुत्वमे अन्नी रकालुगा वाल्लनि आदुकुने विधंगा चर्यलु तीस्कोवाली मनम आ चर्यलु तीस्कुन्ना एवरैना एक्कडैना एदैना चिन्नदो पेद्ददो तप्पिदं चेस्ते अप्पुडु मनकु चर्यलु तीस्कोवडानिकि अवकाशं उंटदि काबट्टि डीजीपी गारिकि नेनु प्रत्येकंगा सूचन चेस्तुन्ना एक्कडैना विधि निर्वहणलो पोलीसुलकु इलांटि लोटु लेकुंटा मीरु चर्यलु तीस्कोंडि राष्ट्र प्रभुत्वं वैपु नुंचि मीकु कावाल्सिन निधुलनु इव्वडं द्वारा पोलीस गौरवान्नि पेंचडानिकि मोदटि प्राधान्यत ఈ ప్రభుత్వం ఇస్తుంది తప్పకుండా వాళ్ళ యొక్క గౌరవాన్ని పెంచాలి
Telangana rastam erpadu tarvata, padhi samatral elanti niyamakalu jarakkapoyina, padhi nelallone, mottamodati tombai rojullo, muppai vela udyoga niyamakalu chepatti, dadapuga andulo padihenu vela mandi, police sibbandi niyamakalu chepattinam. Kabati roju mitrulara, atma gauravantoni bratkudam, evari mundu cheyijase paristhiti manaku undoddu. Manalni itarulu adarshanga teesukovali, endukante ఖద్దర్ కాకిని సమాజం నిశితంగా గమనిస్తుంది. మనమే రోల్ మోడల్స్ ఈ సమాజానికి. మనం బాగుంటే సమాజం మనల్ని గౌరవిస్తుంది. తప్పకుండా ఆ దిశగా ముందుకు వెళ్దాం. మరొక్కసారి అమరులైన పోలీస్ సిబ్బందికి ఘనమైన నివాళులు అర్పిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్.